హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు చిట్టి రేవల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం, మనకు ఇంజన్లో కూలెంట్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏంటి దాని యొక్క ఫంక్షన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు బేసిక్స్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకు కంపల్సరీ అవసరం అవుతుంది కూలెంట్ సిస్టమ్ గురించి. మనకు కూలెంట్ సిస్టమ్ వర్క్ అవ్వలేదు అనుకోండి, మనకు ఇంజన్ అని చెప్పేసి ఖరాబ్ అయిపోతుంది, కంప్లీట్గా మనకు పాడైపోతుంది. మన బాడీలో ఏ విధంగా అయితే మనకు వాటర్ లెవెల్ తగ్గిపోతాయో, తగ్గిపోయినప్పుడు మనం డిహైడ్రేషన్కి గురవుతామో, అదేవిధంగా మనకు వాటర్ సర్క్యులేషన్ మనకు ఇంజన్లో సరిగా లేనట్లయితే కనుక సేమ్ అదేవిధంగా డిహైడ్రేషన్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సమ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అదేవిధంగా మనకు ఇంజన్ కూలెంట్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇందులో మనకు ఏ పార్ట్స్ మనకు ఇంజన్ కూలెంట్ సిస్టమ్లో మనకు ఫిక్స్ చేయబడి ఉంటాయని చెప్పేసి ఈరోజు వీడియో ద్వారా మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ గమనించినట్లయితే వాటర్ పంప్ మీకు ఇప్పుడు పైనుంచి మీకు కనిపించట్లేదు ఫ్రెండ్స్, అందుకోసం మీకు కింద నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకైతే కనిపిస్తలేదు కెమెరా, మీకు ఇప్పుడు పైన కనిపిస్తుందా? నాకైతే క్లారిటీ రావట్లేదు, కెమెరా అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు వాటర్ పంప్ ఫ్రెండ్స్, ఇది వాటర్ పంప్ అని చెప్పేసి మనకు ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి మీకు పైకి వచ్చి చూపెడతాను, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది కింద. ఈ వాటర్ పంప్ని ఈ కూలెంట్ సిస్టమ్ యొక్క హార్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకు పంపింగ్ చేస్తుంది, అంటే మనకు కూలెంట్ని మన ఇంజన్కి, అదేవిధంగా మనకు రేడియేటర్కి, అదేవిధంగా మనకు మన ఇంజన్ కార్లో మనం హీటర్ యూజ్ చేస్తాం కదా, అంటే మనం ఎప్పుడైనా వింటర్ సీజన్స్లో మనం హీటర్ యూజ్ చేస్తాం కదా, ఈ అన్నింటికి ఈ మన వాటర్ పంప్ అని చెప్పేసి మెయిన్ పార్ట్ ఫ్రెండ్స్. ఇది మనకు కూలెంట్ యొక్క హార్ట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అండ్ వన్ సెకండ్ వన్ చూసుకుంటే కనుక రేడియేటర్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలుసు, అయినా కూడా నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది రేడియేటర్ ఫ్రెండ్స్, ఇది రేడియేటర్ యొక్క ఫిల్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ పార్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకు థర్మోస్టాట్ అయితే మనకు బయటకు కనిపించదు, మీకు చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు థర్మోస్టాట్ చెప్పేసి ఇక్కడ థర్మోస్టాట్ హోజ్ ఫ్రెండ్స్, ఇది మనకు థర్మోస్టాట్ అని చెప్పేసి లోపల మనకు ఫిక్స్ చేయబడి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకొకటి పైప్ కనిపిస్తుంది కదా, ఇది మనకు బైపాస్ వాల్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీరు నాకు తెలిసినంత వరకు మీకు తెలిసి బేసిక్స్ మనకు పార్ట్స్ ఏవి ఉంటాయని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ పార్ట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫంక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక మనం ఎప్పుడైనా కూడా మనకు నార్మల్ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నప్పుడు మన ఇంజన్ అని చెప్పేసి వర్క్ అవ్వదు. అలాంటప్పుడు మనం గమనించినట్లయితే కనుక మనకు ఈ థర్మోస్టాట్ అని చెప్పేసి మన కార్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు, అంటే మన ఇంజన్ యొక్క చాలా కూలెంట్ యొక్క టెంపరేచర్ అని చెప్పేసి లోగా ఉంటుంది, లోగా ఉన్నప్పుడు ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుంది అంటే మనకు ఈ థర్మోస్టాట్ వాల్వ్ అని చెప్పేసి మీకు చూపెట్టాను కదా బైపాస్ వాల్వ్ అని చెప్పేసి మీకు ఇందాక చూపెట్టాను కదా ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఓకే, ఈ బైపాస్ వాల్వ్ అని చెప్పేసి మనకు ఓపెన్ అయిపోతుంది. ఈ బైపాస్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ సర్క్యులేషన్ అని చెప్పేసి ఇది తర్వాత జరుగుతుంది, ఈ సర్క్యులేషన్ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ బైపాస్ వాల్వ్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు, మన కూలింగ్ టెంపరేచర్ అని చెప్పేసి మనకు తక్కువ ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో ఈ బైపాస్ వాల్వ్ నుంచి మనకు త్రూ వాటర్ పంప్ ద్వారా, ఇక్కడ కనిపిస్తుంది, త్రూ వాటర్ పంప్ ద్వారా మనకు ఇంజన్కి సర్క్యూట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు ఇంజన్కి సర్క్యూట్ చేస్తుందో మనకు ఇంజన్లో ఐసీ ఇంజన్ కదా మనవి, ఇంటర్నల్ కంబషన్ వల్ల మనకు టెంపరేచర్ అని చెప్పేసి మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా మనకు ఈ కూలింగ్ యొక్క టెంపరేచర్ అని చెప్పేసి ఎక్కువ అవుతుంది, ఎప్పుడైతే మనకు ఎక్కువ అవుతుందో ఈ బైపాస్ వాల్వ్ అని చెప్పేసి క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బైపాస్ వాల్వ్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఈ థర్మోస్టాట్లో మనకు థర్మోస్టేట్ వాల్వ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ థర్మోస్టేట్ వాల్వ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ పైప్ కనిపిస్తుంది కదా మీకు, ఓకే మీకు ఈ పైప్ కనిపిస్తుంది కదా, ఈ థర్మోస్టేట్ వాల్వ్ నుంచి థర్మోస్టేట్ వాల్వ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ పైప్ నుంచి మనకు రేడియేటర్కి కనెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, రేడియేటర్కి కనెక్ట్ చేయబడుతుంది. ఈ రేడియేటర్కి కనెక్ట్ చేయబడిన తర్వాత ఈ కూలెంట్ సిస్టమ్ అని కూలెంట్ ఆయిల్ అని చెప్పేసి టెంపరేచర్ పెరిగిన తర్వాత మనకు త్రూ మన రేడియేటర్ ఫిన్స్ ఉన్నాయి కదా, మనకు మన గ్రావిటీ ద్వారా, అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా మనం ఏదైనా పైకి వస్తూ విసిరామనుకోండి, మనకి ఏం జరుగుతుంది, తిరిగి తర్వాత కిందికి వస్తుంది. అదేవిధంగా మనకు వాటర్ అని చెప్పేసి పైనుంచి మన కూలెంట్ అని చెప్పేసి పైనుంచి కిందకు మన గ్రావిటీ ద్వారా కిందకు వచ్చేసింది, టోటల్ కింద బాటమ్కి, బాటమ్ సెంటర్కి.
అండ్ బాటంకి వచ్చిన తర్వాత మీకు దీనికోసం మీ కిందకి వెళ్ళేసిన తర్వాత చూపించాల్సండి ఫ్రెండ్స్. ఇది చూపెడతాను మీకోసం, కిందకి వెళ్ళేసి కూడా మీకు అర్థం అవ్వాలంటే కింద నుంచే చూపెడతాను, పైన నుంచి చూపించినట్లయితే కనుక మీకు అర్థం అవ్వదు. ఎస్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక పైప్ కనిపిస్తుంది కదా. ఎస్, ఇక్కడ ఒక పైప్ కనిపిస్తుంది కదా. ఈ పైప్ వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్గా ఇది మనకు హార్ట్, అంటే హార్ట్ అంటే ఏంటి, కూలింగ్ సిస్టమ్ యొక్క హార్ట్, వాటర్ పంప్, వాటర్ పంప్కి వెళ్తుంది. ఓకే, వాటర్ పంప్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక వాటర్ పంప్ నుంచి ఇంజన్కి ఇదే విధంగా సర్క్యులేట్ అవుతుంది. ఈ ఫంక్షన్ అని చెప్పేసి కంటిన్యూస్గా జరుగుతూ వస్తుంది. ఓకేనా, మనకు ఈ మనకు ఎప్పుడైతే మనకు కూలెంట్ ఆయిల్ అని చెప్పేసి, కూలెంట్ వాటర్ అని చెప్పేసి మనకి ఎప్పుడైతే మనకు ఈ ఫిన్స్లోకి వస్తుందో, ఈ ఫిన్స్లోకి వచ్చిన తర్వాత, రేడియేటర్ ఫిన్స్లోకి వచ్చిన తర్వాత మనకు అట్మాస్ఫియర్లోకి వచ్చి హై టెంపరేచర్లో ఉన్న కూలెంట్ యొక్క టెంపరేచర్ అని చెప్పేసి అట్మాస్ఫియర్లోకి ఇది మనకు డిసిపేట్ చేసేస్తుంది, అంటే మనకు రిలీజ్ చేసేస్తుంది ఆ టెంపరేచర్ యొక్క కూలెంట్ యొక్క టెంపరేచర్ని మనకు ఇది డిసిపేట్ చేసేస్తుంది అట్మాస్ఫియర్లోకి ఈ ఫిన్స్ అని చెప్పేసి. ఓకేనా, ఈ తర్వాత మన కూలింగ్ టెంపరేచర్ ఎప్పుడైతే మనకి ఎక్కువ అవుతుందో, ఇక్కడ మీకు ఒక ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది మనకు ఎలక్ట్రిక్ ఫ్యాన్. అండ్ వన్ మోర్ పార్ట్ మనం గురించి దీని గురించి డిస్కస్ చేసేప్పుడు మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్ సెన్సార్స్. టెంపరేచర్ సెన్సార్ ఏదైతే ఉంటుందో, ఈ టెంపరేచర్ సెన్సార్ అని చెప్పేసి మనకు ఈసీయూకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మన ఇంజన్ యొక్క టెంపరేచర్ ఎప్పుడైతే హైగా వచ్చేస్తుందో, ఈ టెంపరేచర్ సెన్సార్ ఈసీయూకి మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ ఎప్పుడైతే ఈసీయూ మనకు తీసుకుంటుందో, తీసుకున్న వెంటనే ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకు రన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అని చెప్పేసి రన్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఎప్పుడైతే మనకు రన్ అవుతుందో అప్పుడని చెప్పేసి మనకు లోపలికి ఈ ఎయిర్ అని చెప్పేసి మనకు త్రూ మన కూలింగ్ సిస్టమ్ వైపు మనకు లోపలికి అని చెప్పేసి మనకు ఈ గాలి అని చెప్పేసి లోపలికి పంపించేస్తుంది. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ మనకు ఆన్ అవ్వడం ద్వారా మన ఎయిర్ అని చెప్పేసి బయట నుంచి అట్మాస్ఫియర్ ఎయిర్ అని చెప్పేసి మన ఇంజిన్కి సర్క్యూట్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ అని చెప్పేసి కంటిన్యూస్గా జరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే కనుక మీరు గమనించినట్లయితే ఈ వెహికల్లో మనకు వన్ మోర్ థింగ్ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ప్రెజర్ క్యాప్. మీకు ప్రెజర్ క్యాప్ ఇక్కడ మీకు ఈ వెహికల్ చూపిస్తున్నాం కదా, మీకు వేరే వెహికల్లో కూడా మీకు ప్రెజర్ క్యాప్ గురించి మీకు ఇప్పుడు చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్రెజర్ ప్రెజర్ క్యాప్ కనిపిస్తుంది కదా, ఈ ప్రెజర్ క్యాప్ యొక్క ఫంక్షన్ ఏంటి అని చెప్పేసి మీరు గమనించినట్లయితే కనుక మనకు ఈ సర్క్యులేషన్ మొత్తం జరగాలంటే మనకు హై ప్రెజర్ అని చెప్పేసి మనకు అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఈ హై ప్రెజర్ మనకు ఏది మనకు క్రియేట్ చేస్తుందని చెప్పేసి మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఓపెన్ చేసి పెడతాను. ఈ ప్రెజర్ చూసుకున్నట్లయితే కనుక మీకు ఇప్పుడు ఇది మీకు ప్రెస్ చేస్తుంటే ఇది స్ప్రింగీ లోడెడ్. ఓకేనా, స్ప్రింగ్ లోడెడ్ మనకు ఈ క్యాప్రెన్స్, అంటే మనకు స్ప్రింగ్ అని చెప్పేసి ఫిక్స్ చేయబడి ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనకు కూలింగ్ టెంపరేచర్ హై అయిపోతుందో అప్పుడు మనకు ఈ స్ప్రింగ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకు లోపలికి వెళ్ళిపోతుందో ఈ స్ప్రింగ్ మనకు ఈ క్యాప్ మనకు ఒక వాల్వ్ లాగా పనిచేస్తుంది. ఈ వాల్వ్ లాగా పనిచేసి మన హై టెంపరేచర్ వెళ్ళిన తర్వాత ఈ కూలింట్ అని చెప్పేసి ఎవాపరేట్ అవ్వకోకుండా, అంటే ఆవిరి అయిపోకోకుండా మనకు ఇక్కడ ఒక పైప్ కనిపిస్తుంది కదా, దీని నుంచి మనకు రిజర్వ్ ట్యాంక్లోకి మనకు రిజర్వ్ కూలింగ్ ట్యాంక్లోకి మనకు రిటర్న్ పంపించేస్తుంది. మనకి ఎప్పుడైతే హై టెంపరేచర్లో మనకు కూలింట్ ఉంటుందో అటువంటి సందర్భాల్లో మనకు కూలింట్ అని చెప్పేసి ఎవాపరేట్ అయిపోకూడదు, అంటే మనకు గాలిలోకి ఆవిరి అయిపోకూడదు. ఎప్పుడైతే మనకు మనం ఎప్పుడైనా ఒక వాటర్ని బాయిల్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మనకు వాటర్ ఎవాపరేట్ అయిపోతుందో, అంటే ఆవిరి అయిపోతుందో, అలా ఎవాపరేట్ అయిపోకుండా మనకు త్రూ ఈ ప్రెజర్ క్యాప్ అని చెప్పేసి మనకు ఇక్కడ నుంచి రిజర్వ్ ట్యాంక్ నుంచి రిజర్వ్ ట్యాంక్లోకి పంపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మీరు బాగా గమనించట్లయితే కనుక డేంజర్ నెవర్ ఓపెన్ విన్ హాట్ అని చెప్పేసి మీకు దీనిపైన మీకు క్యాప్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. దీని అర్థం ఏంటంటే మనకు ఎప్పుడైనా మనకు కూలింగ్ టెంపరేచర్ హాట్లో ఉన్నప్పుడు, ఇంజన్ మనకు స్టార్ట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీరు ఇంజన్ని ఎప్పుడైనా మీరు వెహికల్ ఇంజన్లో ఉన్న అంటే మన ఇంజన్ యొక్క హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దీని క్యాప్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినారనుకోండి, ఈ కూలింగ్ టెంపరేచర్ హై ప్రెజర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ ప్రెజర్ అని చెప్పేసి ఈ కూలింగ్ మనకు బయటకు వచ్చేసి మన మొహం మీద పడే అవకాశం కూడా ఉంటుంది. అది వెరీ 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 డేంజర్ ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఈ క్యాప్ని మీరు ఎప్పుడు ఓపెన్ చేయడానికైతే ట్రై చేయకండి. మన ఇంజన్ ఎప్పుడైనా హై అంటే మనకు ఇంజన్ ఎప్పుడైనా కూడా ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు ఈ ప్రెజర్ క్యాప్ అని చెప్పేసి ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి. అదేవిధంగా మీరు గమనించినట్లయితే కనుక మనం ఎప్పుడైనా మన వెహికల్ యొక్క ఇంజన్
ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు మనం చేయాల్సిన పని వచ్చేసి, ఇక్కడ మీకు కొంచెం చూపెడతాను ఫ్రెండ్స్ అర్థమయ్యే విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రెండు పైప్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ పైప్స్ మీరు గమనించినట్లయితే కనుక ఇది మనకు కూలింగ్ టెంపరేచర్ పైప్స్. అంటే మనకు క్యాబిన్లోకి మనం ఎప్పుడైనా హీటర్ ఆన్ చేసినట్లయితే కనుక త్రూ మన హీటర్ హీట్ కాయిల్ ఏదైతే ఉంటుందో హీట్ కాయిల్ ద్వారా మనకు బ్లోయర్కి హీటర్ అని చెప్పేసి అందిస్తుంది. ఈ హీట్ అని చెప్పేసి మనకు కూలింగ్ నుంచే మనకు సరఫరా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు కూలెంట్ నుంచి సరఫరా చేస్తుంది. మనకి ఎప్పుడైనా ఇంజన్ హీట్ అయినప్పుడు, ఓవర్ హీట్ అయినప్పుడు కానీ మీరు ఈ కూలెంట్ నుంచి, మీరు ఎప్పుడైనా ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు మీరు బ్లోయర్ ఆన్ చేసి హీటర్ ఆన్ చేసినట్లయితే కనుక, అది ఫుల్ ప్రెజర్గా ఆన్ చేసినట్లయితే కనుక మనకు ఇంజన్ వెంటనే కూల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మన ఇంజన్ కూలింగ్ అని చెప్పేసి ఇంజన్ యొక్క టెంపరేచర్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది మనకు ఇన్వాల్వ్, అదేవిధంగా ఇది ఇక్కడ పైన కనిపిస్తుంది వచ్చేసి మనకు ఇన్వాల్వ్, ఇది వచ్చేసి ఎగ్జిట్ వాల్వ్ ఫ్రెండ్స్. మనకు ఈ టెంపరేచర్ అని చెప్పేసి మనకు లోపలికి సర్క్యూట్ చేస్తుంది, అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు ఎగ్జిట్ అయిపోతుంది. దీని ద్వారా మనకు ఇంజన్ యొక్క హీటర్ మనకు క్యాబిన్లో మనకు హీటర్ కూడా వర్క్ అవుతుంది మన కూలింగ్ నుంచి. చాలామంది అనుకుంటుంటారు మన ఇంజన్ నుంచి వస్తుంది అని చెప్పేసి, ఇంజన్ నుంచే వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా మనకు కూలింగ్ నుంచి, అది కూడా మనకు బ్లోయర్కి అందిస్తుంది మనకు హీటర్ అని చెప్పేసి. మన ఇంజన్ యొక్క టెంపరేచర్ని కూలింగ్ యొక్క టెంపరేచర్తో కొలుస్తారు. మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మనకు కనపడుతుంది టెంపరేచర్ ఇండికేటర్. మీరు ఇక్కడ పక్కన ఇమేజ్లో కూడా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ టెంపరేచర్ యొక్క ఇండికేటర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు మన కూలింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, బేసిక్స్ ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియో ద్వారా మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్లో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎవ్రీడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, అదేవిధంగా హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి.